నమస్కారం. ఈరోజు బార్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము సీనియర్ జూనియర్ న్యాయవాదులు ఈ ర్యాలీగా పోయి న్యాయవాదుల యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని తీసుకెళ్ళాము. దీనికి ముఖ్య ఉద్దేశము సాయంత్రం చేయడానికి కారణము ఉదయం ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కేసుల కోసము కోర్టుకు వచ్చి ఉంటారు, వాళ్లకు ఇబ్బంది కలగకున్నట్లు అదేవిధంగా ఉద్యమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా సాయంత్రం ఎన్నుకోవడం జరిగింది. మా బాధ్యతను వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా మా పోరాటాన్ని కూడా ముందుకు కొనసాగించాలని మేము ఏకాభిప్రాయం మీద ఉన్నాము. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది. కాకపోతే కృత్రిమ ఉద్యమం ఒకటి అమరావతిలో జరుగుతుంది కాబట్టి అది తప్పు అని తెలియజేయడానికి, మా డిసెంట్ తెలియజేయడానికి ఈ రాయలసీమలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్స్ అన్నీ ఏకదాటిగా ఈ పిలుపు ఇచ్చి హైకోర్టు కర్నూలుకు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. కాబట్టి మా ఈ నిర్ణయాన్ని మీరు హర్షిస్తారని, అదేవిధంగా ప్రజల్లోకి ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు జీవన్ సింగ్, అడ్వకేట్ ఆదోని. ఈరోజు అంటే ఈ లాస్ట్ మన ఫ్రైడే అంటే శుక్రవారం నాడు నుంచి మన కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ వాళ్ళు ఒక తీర్మానం చేసినారు. ఏమనంటే కర్నూలులో హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయాలని ఒక దీంతో లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల క్రితం కూడా మేము హైకోర్టు బెంచ్ కావాలని ఇక్కడ మన కర్నూలు జిల్లా కాదు టోటల్ మన రాయలసీమ జోన్లు అందరూ మనం ఉద్యమించినాము, నిరాహార దీక్షలు చేపట్టినాము. అదేవిధంగా కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇక్కడ మన కర్నూలులోనే హైకోర్టు ఎస్టాబ్లిష్ చేస్తామనే ఒక దీంతో మమ్మల్ని అందరినీ ఒక ఎక్స్పెక్టేషన్స్ గురి చేసింది. ఆ ఒక దీంతో మన కర్నూలు బార్ అసోసియేషన్ వాళ్ళు టోటల్గా కర్నూలులోనే ఎస్టాబ్లిష్ చేయాలా, 23 తేదీ వరకు మనం ఆ కోర్టు అబ్స్టెయిన్ చేయాలని ఒక దీంతో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసినారు. అదేవిధంగా నంద్యాలలో కానీ అనంతపూర్లో కానీ ఇక్కడ మన పత్తికొండ బార్ అసోసియేషన్ కానీ, బట్ ఒకటేమంటే మన ఆధోని బార్ అసోసియేషన్ ఒక ప్రత్యేకత ఏమంటే ఇక్కడ మనము అబ్స్టెయిన్ చేసి ముందుగా అర్లియర్ ఒక 2-3 ఏళ్ల క్రితం కానీ ఈ కరోనా వల్ల కానీ చాలా కక్షిదారులు అందరూ కొద్దిగా ఈ ఒక న్యాయానికి దూరం అవుతున్నారు. ఈ కేసులన్నీ పెండెన్సీ పెరిగినాయి ఒక దీంతో మనం కోర్టు అబ్స్టెయిన్ చేసేది వద్దు. కావలసే మనం హైకోర్టు కాదు కావాలా, ఇక్కడ కక్షిదారులకు కూడా మనం సత్వర న్యాయం అందించాలని ఒక దీంతో అబ్స్టెయిన్ చేయకుండా ఈవినింగ్ సాయంకాలం 5 గంటల తర్వాత ర్యాలీ తీద్దాం. సో దీని ప్రకారంగా ప్రజలకు కానీ లేదా పాలకులకు కానీ మనం హైకోర్టు కావాలని ఒక మన ఒక నానుడిని మనం వాళ్ళకి అందిద్దామనే ఒక దీంతో కోర్టు బహిష్కరణ చేయకున్నట్లు మనము ఈ తీస్తున్నాం. ఇదే విధంగా ఈ మన ఆధోనికి సంబంధించిన ప్రజా సంఘాలు కానీ వర్తకుల సంఘం కానీ ప్రతి ఒక్క సంఘాలు కూడా ఈ ఒక్క దీన్ని మన హైకోర్టు కర్నూలుకి వస్తే ఎంతోమంది ఇక్కడ లిటిగెంట్ పబ్లిక్కు దగ్గర అవుతుంది, అదేవిధంగా అందరికీ అనుకూలం అవుతుందని ఒక దీంతో మేము ఒక ఈ ఒక దీన్ని ఉద్యమాన్ని మేము చేపట్టినాము. సో ప్రజలందరూ దీనికి సహకరించాలా అని అదేవిధంగా మన సీనియర్ దేశయ్య గారు చెప్పినట్ల ఈమెయిల్ ద్వారా కానీ పోస్ట్ లెటర్ ద్వారా కానీ గవర్నమెంట్కు అదేవిధంగా ప్రెసిడెంట్కు గవర్నర్కు అందరికీ ఒక లేఖలు రాస్తూ మన కర్నూలులోనే హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయాలని ఒక దీన్ని మనకు కూడా ఆ విధంగా సహకరిస్తే అందరికీ మంచిదనే ఒక అభిప్రాయంతో మీడియాకు కూడా నేను మీ వల్ల మీ ప్రకారంగా ఈ పేపర్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరూ మీరు కూడా అక్కడ పాలకుల వరకు ఈ ఒక మన ఆధునికి సంబంధించిన న్యాయవాదుల సంఘం ఏం ఒక చేపట్టినామో ఆ ఒక్క దీన్ని అక్కడికి అందించాలని ఒక నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ఈ మీడియా ప్రతినిధులకు నా నమస్కారం. నా పేరు మల్లికార్జున్ అండి, ఆధోని బార్ ప్రెసిడెంట్. ఇప్పుడు సత్వర న్యాయం అందించాలనే దీట్ అనేటువంటి ధ్యేయంతో కర్నూలుకు హైకోర్టు తీసుకురావాలి అని ఎప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇంతకుముందు 3 నెలలు బాయ్కాట్ కూడా చేశాం కోర్టు. ఇప్పుడు ఇది 2వ ఫేజ్లో ఏం చేస్తున్నామంటే బాయ్కాట్ చేయకోకుండా ఈరోజు పొద్దున చూడండి 10:30 నుంచి 5 గంటల దాకా వర్క్ చేశాం కోర్టులో, ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి. బాయ్కాట్ బహిష్కరిస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి అది బాగుండదని చెప్పేసి
మళ్ళీ ఇప్పుడు 5 గంటల దాకా పనిచేసి మళ్ళీ ఇప్పుడు మేము ఈ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాము, ఇప్పుడు ర్యాలీ నిర్వహించాము. దీనివల్ల ప్రజలకు తెలుస్తుంది, పాలకులకు తెలుస్తుంది. ఇక్కడ పాలకులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఏమో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. ఈ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకుపోతే వాళ్ళేమన్నారు, అయ్యా మా చేతిలో ఏం లేదు అని, అది మీకు వదిలేసిన, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి హైకోర్టు అని అన్నారు. సో ఇప్పుడు అక్కడేం ప్రాబ్లం లేదు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇక్కడ ఏమైపోతా ఉంది, ఇంతకుముందు ఇచ్చిన హైకోర్టు తీర్పు అవరోధంగా ఉంది అని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అభిప్రాయము. కాబట్టి వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టులో అపీల్ ఫైల్ చేశారు, మనమన్న ఫైల్ చేశారు. ఇక అపీల్ హియరింగ్ జరగాల, అది ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. అంతలోపల ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పని అంతా చేసేస్తే మనకు సుప్రీంకోర్టులో న్యాయం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు వెంటనే హైకోర్టు మనకు వచ్చేస్తుంది. దీనివల్ల ప్రజలకు త్వరగా న్యాయం దొరుకుతుందని మా ఉబలాటం. చూడండి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ హైకోర్టు జిల్లా కోర్టు ఇక్కడంతా అపీల్స్ ఎక్కువ ఉంటాయి. అపీల్స్ అంటే కింద కోర్టులో తీర్మానం అయిన తర్వాత రెండవ ఫేజ్ అనమాట. అది చట్ట ప్రకారము ఫైల్ చేసిన 2 నెలలకు పరిష్కారం చేయాలి. కానీ ఇప్పుడు హైకోర్టులో 16 నుంచి 17 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి కేసులు. ఎక్కడ 2 నెలలు, ఎక్కడ 16 17 సంవత్సరాలు? కాబట్టి మనకు కర్నూలుకు వచ్చేస్తే మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయించగలము, త్వరగా న్యాయం అందించగలము. ఎక్కడైతే హైకోర్టులో ఎప్పుడైతే త్వరగా న్యాయం వస్తుందో కింద కోర్టులో కూడా త్వరగా పరిష్కారం అవుతుంది. ప్రజలు కూడా అయ్యో కోర్టుకు పోతే కాటికి పోవడం అనే ఆ భావన పోయి మనకు ఇప్పుడు మనకు జబ్బు వస్తే ఎలా హాస్పిటల్ వెంటనే పరిగెత్తాము, ఏమైనా ప్రాబ్లం లీగల్ ప్రాబ్లం వస్తే వెంటనే కోర్టుకు పరిగెత్తి క్రమబద్ధంగా ఎవరిని ఆశ్రయించుకోకుండా, ఎవరితో తిట్టించుకోకుండా, ఏ రౌడీలను ఆశ్రయించకుండా మనకు న్యాయం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమంలో మేము భాగం వహిస్తున్నాము. ప్రజలు కూడా దీనికి సహకరించి మీరంతా రిప్రజెంటేషన్స్ ఈమెయిల్స్ ద్వారా కానీ, తర్వాత లెటర్స్ ద్వారా కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్కు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ జీవి దేశాయ్. ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ సిన్స్ 1981.